రుచి చూపిస్తా చాలా బాగా చేస్తున్నావుగా మొత్తం పరిశ్రమ చెప్తున్నావు అందరినీ అది చూపెడదామని వచ్చినా నీ ఆఫీస్ మోహిత్ బాయ్ నిజంగా ఎన్ని రోజులే మోహిత్ బాయ్ నిజంగా రియల్ మోహిత్ బాయ్ టిక్ టాక్ లో చూసినట్టు మనం ఇప్పుడు చూస్తున్నాం రౌడీ బేబీ మొత్తం హైదరాబాద్ రౌడీ ఉంటారు ఆ బేబీలు మీ పేరు హర్షిత హర్షిత మేడం మీరు దేనేసి మీరు కూడా సో బాలు అయితే మొత్తం పెద్ద పెద్ద సెలబ్రిటీలతో తిరుగుతున్నాడు సెలబ్రిటీ అయిపోయాను బయట వంట చేస్తాను కాస్ట్యూమ్స్ నా మేకప్ దండలు కమ్మలు ఇవన్నీ అలాంటివి వాడతాను వాడితో ఫ్రెండ్షిప్ చేస్తే మీకు తెలుసుంది తమ్ముడు అని ప్రేమ ఆప్యాయతలు అక్క అని ప్రేమ ఆప్యాయతల్లో చాలా అమ్మని ఎదుకునే అంత ప్రేమ చూపిస్తాడు ఒక్కసారి మనిషి నమ్మాడు అంటే కనుక కల్లాగా ఎవరు ఉండరు ఎనీవే ఈ రోజు టిక్టాక్ నుంచి కూడా సార్ మిమ్మల్ని కలవడం కూడా థ్యాంక్ యూ సో మచ్ మీరు కూడా మీరు ఎంతో ఫేమ్లో ఉండి ఎంతో మందికి ఇంప్రెస్ అయ్యి చాలా మందిని ఇన్ఫాల్వ్ చేస్తున్నా ఉన్నారు కన్ఫామ్గా మీకు కూడా మా ప్రేత మా ఫ్యామిలీ తరఫు నుంచి కూడా మీకు హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాం రౌడీ బేబీ అంటే రౌడీ బేబీ చూసారు ఆ పేర్లు ఒకటి ఉంటాయి మన మన మనసులు అనేది ఒకటి ఉంటాయి నిజంగా చెప్తున్నా అంటే అందరూ వేరే అక్క వేరే మోయిజీ బాయ్ వేరే ఏంటంటే అక్కకు ఏదైనా డీసెంట్గా మాట్లాడడం డీసెంట్గా వీడియోలు చేయడం తప్ప అట్లా చేయదు ఎందుకంటే అక్క ఏదైనా తనకు నచ్చినట్టు సింపుల్గా చేస్తారు అక్క ఇప్పుడు నేనున్నాను నేను బర్రెలు అరుస్తాను గట్టిగా అరుస్తాను నాకు నచ్చిన ఫీలింగ్లో నేను ఉంటాను అక్షిత సైలెంట్ అది నచ్చినది అది ఉంటుంది తన గాడిలా వదులుతాను మా అన్నయ్య పక్కన ఇన్స్టాగ్రామ్ ఇక మోహిత్ బాయ్ నేను చెప్పలేదు తమ్ముళ్ళు అంటే సిరిసిల్లలుగా తోపు ఇక మోహిత్ బాయ్ తన మాట్లాడే విధానం మా ఫ్యామిలీలో మా బావ కొడుకు కానీ చాలా మంది ఫ్యాన్స్ మోహిత్ బాయ్ మా బావ కొడుకు ఫోటో మోహిత్ బాయ్ ఫోటో ఇప్పటికీ మా బావ వాళ్ళ అబ్బాయి బెడ్రూమ్లో ఉంటుందండి నిజం చెప్తున్న అబ్బాయి చిన్న అబ్బాయి ఎంతంటే 2 క్లాసే మోహిత్ బాయ్ ఫోటోలు కడిగించి పెట్టుకుడు మోహిత్ బాయ్ వీడియోలే చూస్తారు మోహిత్ బాయ్ వీడియోలే చేస్తాడు మోహిత్ బాయ్ కూడా కల్పించారు ఒకసారి వీడియో కల్ల షాక్ అయిపోయాడు బర్త్డే రోజు బ్యూటిఫుల్ మోహిత్ బాయ్ అప్పుడే నీ గ్లామర్ నీ బాడీ తగ్గలేదు ఇవ్వరు నీకు గడ్డమే అందం అప్పుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు అలానే ఉన్నాడు సేమ్ ఏలో మాట మీ మిడిలో ఇంత దొడ్డు కొలిసేస్తారు ఏదైనా చాలా మంది ఫేమ్ వచ్చిన తర్వాత నేను ఇది నా స్థితిది నా స్థాయిది అని చెప్పుకుంటూ పోతారు ఏ స్థాయికి వెళ్ళినా ఏ స్థితికి వెళ్ళినా మేము ఇలాగే ఉంటామని చెప్పడంలో రుజువు వీళ్ళిద్దరే ఉన్నారు ఒక మన సిరిసిల్లలా ఒక క్యాన్సర్ పేషెంట్ ఉన్నారు ఇక్కడ మొత్తం ఏమో మాంసం వచ్చేసింది మొత్తం లేడీస్ అలా తీసుకొచ్చి హిమ్స్ హాస్పిటల్లో పెట్టి 4-5 లక్షలు ఖర్చు అయితే మా అన్న ఉంటాడు మా అన్నతో చేయించి చేయించాను వచ్చిన ఒక సోషల్ సర్వీస్ మీద వచ్చినాయి సోషల్ సర్వీస్ అనేది చాలా మంది వల్ల నేను కొన్ని సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటాను వృద్ధాశ్రమాలని అనాథాశ్రమాలని అనాథ పిల్లలని అలా చాలా మంది వెళ్తూ ఉంటారు డబ్బు అందరి దగ్గర ఉంటుంది దానం చేయాలనే గుణం చాలా తక్కువగా ఉంటది అలా చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సార్ మీరు నేను ఒక చిన్న హెల్ప్ ఇవ్వాలి ఇదంతా చేసేది మా రమాకాంత్ అన్న అడ్వకేట్ ఆయన లీడర్ అన్న చాలా మంచి లీడర్ వారు అన్నది చెప్తారు ఏదైనా మంచి మెసేజ్ చాలా మందికి హెల్ప్ చేస్తున్నాం ఆయన నమస్తే నేను ఒక విషయం చెప్తా ఇప్పుడు మనం సాయం చేసే విధానము ఒక వీడియోతో చెప్పుకుంటే 10 మంది చూస్తారు అదే మనం సాయం చేసింది ఇంట్లో ఉంటే ఎవరు చూడరు ఏంటంటే మనం సాయం చేస్తున్నాం కదా వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకుని ఏ వీడియో తీసి మేము దాన్ని పెట్టుకుంటే గొప్పగా ఫీల్ అయితే చూసారు అది ఎందుకు చేసుకుంటారంటే ఆ వీడియో కూడా 4 చూస్తే 4 మారుతారని ఎందుకంటే ఈ వీడియో చూస్తే ఈయన నాకే ఇంత ఉంది ఈయన చేశాడు ఆఫర్ నేను చేయొద్దని ఒక మనిషిలో ఫీలింగ్ రావాలని అని ఈ వీడియో చేస్తున్నాం వేరే ఉద్దేశం మోహిత్ బాయ్ ఇప్పటికీ టిక్ టాక్ నుంచి మీ ఫ్రెండ్స్ మేము ఎప్పుడు మాట్లాడుకుంటాము నేనంటే ఎంత ఎక్స్పెక్ట్ మోహిత్ బాయ్ బిఆర్ అండర్స్టాండ్ నేను మోహిత్ బాయ్ దగ్గర ఎలా ఉంటున్నాం మా ఇద్దరికే తెలుసు నేనేంటనేది
తెలియని వాళ్ళకు తెలియదు, కానీ నాతో ఫ్రెండ్షిప్ చేస్తే ఎవరికైనా అర్థమవుతుంది. మా భార్య నా పిల్లలు అందరూ మాట్లాడతారు బాగా, వీడియో కానీ మాట్లాడతారు, పిల్లలు కానీ వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళ ఫ్యామిలీ ఎంత మాట్లాడుతుంది నాకు తెలుసు సార్. మేము మోహిత్ భాయ్ దగ్గరికి వెళ్ళారంటే శిశులు అని కలవని వెళ్ళారు. చాలా సార్ నమస్కారం మీకు, ముఖ్యంగా రమాకాంత్ గారు నమస్కారం అండి. మీ ఫ్యామిలీ అందరూ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడు మంచి ఆయుష్ని ఇవ్వాలని, మంచి ఆరోగ్యంతో ఉండాలని. ఎందుకంటే దానం చేసే గుణం అందరికీ ఉంటుంది, చాలా మందికి ఉంటుంది. కానీ ప్రత్యేకించి నేను దానం చెయ్యాలి అనే ఒక ఆసక్తి మాత్రం చాలా రేర్ ఉంటుంది. ఎందుకంటే చెయ్యాలి అనుకున్న మాట చెప్పడం వేరు, చేయడానికి ముందుకు రావడం ఒక ఎత్తు ఉంటుంది. చూపిస్తున్నారు ఈరోజు మీ గురించి చెప్తుంటే మేము చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం. అనేక మందికి మీరు ఇలాగే హెల్ప్ చేయాలని, మీ ద్వారా 10 మంది బాగుపడాలని, ఆ 10 మంది ఆశీర్వాదం మీ పిల్లలకి సంపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు తప్పకుండా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి మా తరఫున. హాయ్ అండి, మేము నేనేమని పిలవాలంటే సారు గారు అని పిలుస్తాను. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు రియల్గా అయితే చూడలేదు. లేదు సార్, సారు గారు నిజం చెప్పండి, యువర్ ఎక్స్పెక్ట్ యువర్ బీటింగ్ యువర్ బ్యూటిఫుల్ నేమ్ చెప్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. నేను చెప్తున్నాను ఉప్పల్పాలంటే కానీ నాకు మోహిత్ భాయ్ అంటే యువర్ గుడ్ మంచి ఫ్రెండ్ అబ్బా. ఎందుకంటే మోహిత్ భాయ్ ఎలా ఉన్నాడు ఇప్పటికి మారలే, నేను కూడా మారాను. కానీ మోహిత్ భాయ్ ఊర్లో పండేసుకుని ఆ ఎంజాయ్ జీవితంలో మార్చుకోవాలి. జీవితంలో మోహిత్ భాయ్ బండి ఎక్కొద్దండి, ఆయన అనిపించే దానికి గాలిలో లేచిపోతుంది. నాకు అది లేచింది కానీ మామూలు రోడ్ ఉంటదా ఉంటదా కానీ ఏం తీసుకోబోతున్నాడు ఆయన. నచ్చకపోతే నచ్చలేను పెట్టు, కానీ అది ఇది బాలు కామెంట్లు ఎట్లుంటాయి. నిజంగా ఇదే ఒక మంచి వీడియో మనం చూస్తున్నామంటే నచ్చు చూడండి. ఇటు బ్యాడ్ కమెంట్స్ పెడితే ఏమొస్తుంది, అలా పెట్టడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే బాలు చూడలేకపోయాను ఏంటి మోహిత్ భాయ్ ఫోన్ చేసినప్పుడు ఆయ్ బావా చెప్పు మోహిత్ భాయ్ బావా ఇక్కడ ఉన్న బావా ఏంత బావా కండలు రాజా అంట నవ్వు నవ్వుతున్నావు. తగిలిస్తలే నువ్వు తగిలించుకుంటా తగ్గుతున్నా చెప్తున్నావు. ఏదో సరదాగా చేస్తున్నావు టైం పాస్ కానీ కామెంట్ల గురించి చెప్పుగా. ప్లీజ్ దయచేసి చూడండి, వీడియో చూస్తే చూడండి. కానీ బ్యాడ్ కమెంట్స్ పెట్టేటప్పుడు ఒక మనిషి రాసేటప్పుడు ఆలోచించండి, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతుకుతాడు, ఎవరు నచ్చినట్టు. నేను నా గురించి మీకు అంతా తెలుసు, కానీ ఎవరు బ్యాడ్ కమెంట్ పెట్టే మీ అసలు దేకను, ఐ డోంట్ కేర్ అంట మీ అంతా తెలుసు. నేను అసలు భయపడను, ఎందుకంటే నేను దట్ ఈస్ ఉప్పల్ బాలు. ఎవడో కొట్టంగాడు మెసేజ్ పెట్టడానికి చెప్తే ఆ కొట్టగాని కోసం నేను వెతుకు చూడడము, వాడు నన్ను తిట్టడాన్ని వాని కోసం టైం వేస్ట్ చేయను. ఎందుకంటే నేను కానీ బ్యాడ్ కమెంట్స్ పెట్టిన ఒకసారి దొరికాడు అనుకో, దానికి దువ్వెంతో నోట్లు పెడతానో ఇంకేడ పెడతానో తెలియదు. జీవితంలో మర్చిపోలేడు. ఓకేనా బాయ్ మోహిత్ భాయ్. ఇంకో విషయం, మా అక్క పక్కన ఉంది కాబట్టి నాకు కొంచెం బూతులు రావట్లేదు. లేకుంటే ఇంకా గలీజ్గా తిట్టేవాడి. మా అక్క రెస్పెక్ట్ తో కొంచెం స్లోగా మాట్లాడలేదు. నిజంగా చెప్తున్నానండి, టిక్ టాక్స్ నుంచి ఇన్స్టాగ్రామ్స్ నుంచి పబ్లిక్ లో ఆడపిల్ల గానీ ఒక మెరుగు పోపిల్ల గానీ ఏదైనా యాక్టింగ్ చేస్తున్నారు అంటే దాన్ని యాక్టింగ్ మాత్రమే చూడండి. ఏదో ఆ లైఫ్ని ఫ్యూచర్ని తీసుకుని మళ్ళీ వాళ్ళ లైఫ్ పాత గతాన్ని తీసుకుని తవ్వడాలు, వాళ్ళకి బ్యాడ్ కామెంట్లు పెడతారు, లేకపోతే వీడిలాగా వాడిలాగా అదిలాగా ఇదిలాగా చెప్పుకుంటూ పోతూ ఉంటే మీకు టైంలో మీ కుదరదేమో కానీ మాకు మాత్రం అంత టైం లేదు. మేము పట్టించుకున్నంత స్థాయి మాది కాదు. చెప్పాలంటే మేము లైఫ్ని టర్న్ చేయడానికి వెళ్తాం కానీ మేము ఇవన్నీ చేసుకోవడానికి అసలు వెళ్ళము. జనాలకి కామెంట్లు పెట్టేటప్పుడు, జనాల గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాల్సింది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అక్క అన్న తమ్ముడు చెల్లి అనేది అందరూ మాట్లాడతారు, సమయం వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుంది ఏంటనేది. ఆ సమయం కోసం ఎదురు చూస్తూ ఉండండి. హైదరాబాద్ పాప జాగ్రత్త చెప్తాను, హైదరాబాద్ పాప అందరికి అన్నలు కూడా ఇంకా ఉంటారు, గుర్తు పెట్టుకోరు బిడ్డ. మీరు ఏదో కామెంట్లు పెట్టి దారికడతానని చేసారు కాదు, ఇంకా మాస్ ఉంటే అన్నలు కూడా అంటారు, కాలుకి కాలు కీలు కీలు కాబట్టి పోయిన పెడతాం. అందరూ కూడా మనకు కూడా అక్క చెల్లెలు ఉంటారు, ప్రతి ఒక్కరిని మనం గౌరవించాలి, వెలివేయాలి బస్ అంతే. లేకపోతే మిమ్మల్ని ఆడుకుందరు ఆ బాలు నేనియాలి. కానీ వీళ్ళు ఉన్నారు కాబట్టి నేనేమంటలే అమ్మతో చెప్తున్నాను, లేకపోతే ఇలా అయితే మీరు ఎడగలం. కానీ ఏదైతే మనం లేబేటోళ్ళు కూడా ఎడగలేదు. సెలబ్రిటీ అంటే ఒక
స్థాయి నుంచి వచ్చి మా పరిస్థితి బాగాలేదు, మేము తినడానికి లేదు, ఉండటానికి లేదు, పడుకోవడానికి లేదని అప్పుడు మాట్లాడిన మాటలు ఒక్కసారిగా ఒక రేంజ్ వచ్చేసరికి, ఒక వీడియోతో ఫేమ్ అయ్యేసరికి, ఒక 10 వీడియోలతో ఫేమ్ అయ్యేసరికి గతాన్ని మర్చిపోయి, గడిచిన దినాన్ని మర్చిపోయి మేము తోపునమని వెర్రవీగే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. పెట్టిన అన్నాన్ని మర్చిపోతే రేపొద్దున మనకు అన్నం దొరుకుద్దో లేదో తెలియదు. అమ్మ పునర్జన్మ ఇచ్చింది, నాన్న జీవితాన్ని ఇస్తాడు. జన్మనిచ్చిన అమ్మని, జీవితాన్ని ఇచ్చిన నాన్న మనం ఎంత ఇదిగా మర్చిపోకుండా ఉంటామో, కన్ఫామ్గా మనకి జీవితాన్ని ఇచ్చి లైఫ్లో మనం ఒక స్టేజ్కి తీసుకొచ్చి ఒక పరిస్థితి ఇచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్కరు అలాగే జ్ఞాపకం చేసుకోండి. మీరు ఏ స్టేజ్కి వెళ్ళినా, ఏ స్థాయికి వెళ్ళినా మీకు ఒక మంచి మర్యాద తెచ్చుకోండి తప్ప మేము ఈ స్థాయికి వెళ్ళిపోయామనే ఒక అనౌగౌర్యాన్ని మాత్రం తెచ్చుకోవద్దు. దయచేసి అందరిలో కూడా మంచి పేరుతోనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీ స్థాయి, మీ స్టేజ్ పెరగాలన్నదే మా కోరిక. మిమ్మల్ని పెంచడం కోసమే మేము చాలాసార్లు చెప్తూ ఉన్నాము. ఎందుకంటే వీళ్ళు ఇలా చేస్తారు, అలా చేస్తారు, వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళు ఏమీ లేనోళ్ళని మేము స్పాన్సర్ చేస్తూ లేకపోతే మంచి పొజిషన్ ఇవ్వండి అని చెప్పి మేము బతులాడుకుంటున్నది మాకేదో వస్తుందని కాదు. మేము ఏది ఆశించేది మీ దగ్గర నుంచి మాకు ఏమీ వద్దుకోండి. అట్లీస్ట్ ఒక సెల్ఫీ కూడా వద్దు. మీరు ఒక స్థాయిలో ఉండి మీకున్న మీ తోబుట్టుని, మీ తల్లిదండ్రులు మంచిగా అన్నం పెట్టి, వాళ్ళకి కడుపు నుండి పెట్టి నాకు ఈ జీవితం చాలనుకుని బతికితే చాలు. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, ఇండస్ట్రీ గురించి చెప్పాలనుకుంటున్నా. ఏంటి అంటే, ఇప్పుడు ఒక స్థాయి వచ్చి ఒక సెలబ్రిటీ స్థానం రాగానే, ఇంకొక సెలబ్రిటీ ఇంకో షూటింగ్ పర్సన్ అక్కడికి రాగానే, పాత సెలబ్రిటీ ఉంటారు కదా కొంతమంది, వాళ్ళు వీళ్ళని చూసి పెద్ద రెచ్చిపోతారు. అది తగ్గించుకోండి. ఎందుకంటే ప్రతి మనిషి మనిషే. పెద్ద పెద్ద మీరు సెలబ్రిటీ అంటే దేవుళ్ళు కాదు, పెద్ద గొప్పలు కాదు. మీరేంటి అంటే జస్ట్ ఒక యాక్టింగ్ చేస్తున్నారు. మేము కూడా చేస్తాం, మాలాంటి చేసే వాళ్ళు వందల మంది ఉన్నారు, కానీ అందరిని తీసుకుంటలేరు. అందరిని తీసుకుంటే ఛాయిస్ ఇస్తే వందల మంది వస్తారు. బొచ్చల మందులు, ఓ మేమే పెద్ద మేము చెప్పదే, మేము అదే చేస్తున్నాం, మేము పాఠాలు చేస్తున్నాం, మేము చేస్తున్నాం, రెచ్చిపోతున్నాం, తగ్గించుకోండి. కానీ నాకు ఒకసారి జబర్దస్త్ పోయినప్పుడు ఒక మనిషి అన్నానని చెప్పాను కదా, అది ఇప్పుడు గుర్తుంది. అది దూరంలో ఆయన గురించి చెప్తాను, టైం వచ్చినప్పుడు చెప్తాను. ఎందుకంటే అవసరంకి యూజ్ చేసుకుని వాడుకుంటారు, వదిలేస్తారు. తర్వాత మా రేటింగ్ ఎవరు ఫేమస్ ఉంటే వాళ్ళని తీసుకుపోయి పెడతారు, లేపుతారు, తర్వాత తొక్కేస్తారు. అవసరమా అలాంటప్పుడు తీసుకుపోవద్దు. చేత కానప్పుడు కంటిన్యూ ఆఫర్ ఇస్తే తీసుకోండి. కంటిన్యూ ఆఫర్ ఎప్పుడు పిలవకండి. మేము మినిమాన్ని బట్లాడతలేం కదా, మీరే పిలుచుకుంటారు సిగ్గు లేకుండా, మీ రేటింగ్ కోసం పెంచుకుంటారు. మళ్ళీ అవకాశాలు ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు? అవి దిక్కుమల అవి తప్ప చూడలేకపోతున్నాం. కొత్త వాళ్ళని పెట్టుకోండి, చూస్తాము. మాకు ఇవ్వకుండా సరే, మాలాంటి వాళ్ళు చాలా మంది, వాళ్ళకి ఇవ్వండి టీవీలో. మేము చూస్తాం అవకాశాలు, ఇవి చూస్తే దిక్కుమల ముఖాలను చూడబుద్ది కావట్లే. అందుకే అన్ని పడిపోతున్నాయి. ఇన్స్టాగ్రామ్ లో ఎవరు ఫేమ్ అయితే వాళ్ళని తీసుకోబోతారు. ఎందుకంటే మా ఇది వచ్చిన వాళ్ళే మౌడు టిక్టాక్ తరుణ వాళ్ళు చెప్పు, ఎవరు ఫేమస్ అయితే పోయి వాళ్ళని కాలొత్తుడు, వాళ్ళకి పైసలు ఇచ్చుడు. అంటే ఫేమస్ వాళ్ళకి ఎందుకు ఇస్తారు ఇల్లు? అదే కదా, ఫేమస్ వాళ్ళకి రోడ్డు వేయడం గీరా. ఎంత మంది పిచ్చర్లు ఉంటారన్న రోడ్డు వేయడం వాళ్ళకి గీరా. ఆ బండ్ల కాడికి పోయి ఆడ మంచిగా పని చేసేటానికి పోయి పైసలు ఇచ్చుడు. ఆ కాజల్ ఆమె పేరేంటి, ఆమెకి ఇచ్చారు, కొంచెం ఇచ్చారు అయిపోయింది. ఫోన్లు ఇవన్నీ కష్టపడి మేకప్ వేసుకొని ఒక వీడియో చేస్తున్నామంటే ఆ వీడియో వెనకాల ఎంతో కష్టం ఉంటుంది. కానీ ఆ కష్టాన్ని చూసి సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకుని వెళ్తే ఇంకా ముందుకు వెళ్ళాలి అని ప్రయత్నిస్తారు. కానీ మీరు పెట్టే బ్యాడ్ కామెంట్స్ కావచ్చు, ఏదైనా పెట్టినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, కొంతమంది ఉంటారు అంటే కొంతమంది ఆ బ్యాడ్ కామెంట్స్ చదివేంత టైం కూడా కేటాయించరు. కాకపోతే కొంతమంది ఆలోచిస్తారు, ఆహా వీడు బ్యాడ్ కామెంట్ పెట్టిన తర్వాత వాళ్ళని ఏంటంటే ఇంకో వీడియో చేయాలి అనే ఆలోచన కూడా తగ్గిపోతుంది. దయచేసి టిక్టాక్ లో ఫేమస్ అయిన మనిషి చాలా మంది చూస్తే గుర్తుపడతారు. ఆ మనిషి ఎవరో కాదు, వచ్చారు షాక్ కావచ్చు. సో లవ్ యూ ఆల్ దోస్తులు, తమ్ముళ్ళు ఎట్లున్నారు? భారతని భారత తర్వాత లైవ్ లో వచ్చిన మన దోస్తాన్ అయింది ఏం కదా అనేది చూసిరా దోస్తులు. ఇవ్వ లైవ్ పెట్టి బాలు అలా యూట్యూబ్ వీడియో ఫాలో చేయమని ఇన్స్టాలో ఉప్పల్ బాల అఫీషియల్, ఉప్పల్ బాల అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ ని అందరు కూడా మైఫిల్ బిర్యానీ చూడండి మా యూట్యూబ్ ఛానల్ మీద రుచి చూపిస్తా. దాని బిర్యానీ చెప్పించండి మోహిత్ బాయ్ గారు. ఏం బిర్యానీ? మైఫుల్ మైఫిల్ బిర్యానీ చేయించినాయి. వైట్ రైస్ ఎందుకు పెట్టినట్టు ఫస్ట్ వైట్ రైస్ అంటే నీలో కూడా ఒక అపరిచితుడు, ఒక రామానుజం, ఒక రిమో దానుకుంటున్నాడా? ఏంది మటన్ లేస్తా? ఏంది ఏంది బాగాది డైరెస్ట్ ఏమో బాలు వేసుకుంటారా కానీ ఏం చేస్తాడో బాలు. మరి మైఫిల్ బిర్యానీ అంటే ఫేమస్ అయ్యా? మైఫిల్ చాలా తిన్నారా?
నమస్తే. ఈరోజు మా ఆఫీస్ కు మోహిస్ భాయ్ గారు, మా అక్క, మా ఫ్రెండ్ ఫస్ట్ ఆర్డర్ తెలుసు కదా, మా ఇదిగో మైఫుల్ బిర్యానీ తీపిచ్చాను. నేను కూడా కొన్ని వంటలు వండాను, పప్పుచారు కూడా చేశాను, అది కూడా లాస్ట్ కొంచెం వస్తా, టేస్ట్ ఎలా ఉందో చూస్తారు. మా చాలా సంతోషం సార్, ఎక్కువ తినా వాళ్ళు చూడచ్చు. మైఫిల్ హైదరాబాదీ బిర్యానీ కానాబుల్తో క్రిస్మస్ అన్నా పడతా మీరే బాయ్. హైదరాబాదీ తినాలంటే అదృష్టం ఉండాలి, అది కూడా ఉప్పాలు బాగా చేత్తో తినాలంటే ఇంకా అదృష్టం ఉండాలి. బాలు ఒకసారి బాలు నేను బాలు ఎక్స్ప్రెషన్ చూస్తాను. బాలు వండించినట్లు ఎవరి దగ్గర మాట్లాడదు, ఒక మంచి పాట పెడతా ఎక్కువ బాలు ఇప్పుడు అన్నా ఇంకా చాలా అన్నం తిందిరా, కూర్చుని అన్నం తిందిరా చాలు. ఓకే బాయ్ దోస్తులు, బాయ్ చెప్పురి, బాయ్ బాయ్ బాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్ట్, లవ్ యూ ఆల్.